నమస్తే సార్ శివఓం ఉషగారు వేదిక మహావాస్తులో మనం ప్రతి దాని గురించి మాట్లాడుతూ ఉంటాం ఎస్పెషల్లీ వారాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదిగా చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మరి ఈ శుక్రవారం రోజు అసలు ఎటువంటి పనులు నిర్వహించాలి నిర్వహించకూడదు అంటారు అండ్ వాటిలో ముఖ్యమైనది ఏంటి చేయకూడని పనులు ఏంటి అంటారు అసలు శివఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు మణిసూత్ర యాక్చువల్గా మనం శుక్రవారాన్ని లక్ష్మీవారము అని కూడా పిలుస్తాం కాబట్టి పేరులోనే వారం అని పెట్టుకుందనంటే ఆ రోజు పూర్తిగా లక్ష్మీదేవికి సంబంధించినది డబ్బుకు సంబంధించింది అని అర్థం అయితే మీరు అన్నట్లు చాలామంది కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు ఏ రే రకాల తప్పులు చేసినప్పుడు వాళ్ళ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టం ఉండదు అక్కడ స్థిర నివాసం ఉండడానికి ఇష్టపడదు అనేది మనం ఒక్కొక్కటిగా చూద్దాం ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే శంఖము అన్నది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైంది కాబట్టి ఏ ఇంట్లో శంఖం ఉంటుందో అక్కడ శుభకార్యాలు జరుగుతాయి అలాగే అక్కడికి డబ్బు ఐశ్వర్యం వస్తుంది అని చెప్పేసి మనకు పురాణాల్లో ఇది ఉంది శంఖం ఊరికే ఉండడం కాదు శంఖానాదం కూడా చేయాలని చెప్పేసి ఉంది విచిత్రం చూడండి శంఖము ఎవరి చేతిలో ఉంటుంది శ్రీ మహావిష్ణు చేతిలో ఉంటుంది శంఖ చక్రాధారి అంటారు ఆయన చక్రము విష్ణు చక్రము తర్వాత శంకు ఉంటుంది అదే శంఖము మళ్ళా శివుని దగ్గర కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసం అంతా శివకేశవులు హరిహరుల స్మరణతోనే వెళ్తుంది కాబట్టి శంకానాదం చేయడం కూడా మనం నేర్చుకోవాలి ఊరికే శంఖం తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు సైంటిఫిక్గా శంకానాదం చేసినప్పుడు కంటికి కనబడని సూక్ష్మ క్రిములు ఎన్నో వైరస్ లాంటివన్నో నశింప చేయబడతాయి అని చెప్పేసి ఉంది అంటే ప్రతి జీవికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ మాత్రమే వినగలుగుతాం మనం ట్వంటీ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు వినగలిగాం అనుకోండి ట్వంటీ బిలో వినలేము ట్వంటీ అబోవ్ మనం వినలేము ట్వంటీ బిలో మనం వినడానికి అవ్వదు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే మన చెవిలో బేరి పగిలిపోతుంది అలాంటివి వైరస్లకు బ్యాక్టీరియాలకు నాశనం చేసేంత వైబ్రేషన్స్ ఆ ఫ్రీక్వెన్సీ శంఖంలోంచి వస్తుంది అందుకోసమని శంఖం ఉండాలి శంఖానాదం కూడా చేసుకోవాలి ఇందులో దక్షిణావర్తం అని ఉంటుంది తర్వాత దీనికి రివర్స్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు వస్తాయి అందులో మంచిది ఏంటంటే దక్షిణావర్తం శివుడికి ఇష్టమైంది అన్నట్టు అలాగే రెండవది ఏందనంటే తులసి శ్రీ మహావిష్ణువే వివరించడం జరిగింది తులసి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ ప్రాప్తి జరుగుతుంది ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఇంటికి ముందర తులసి చెట్టు పెట్టుకోవడం మన ఆనవాయితీ తులసి చెట్టు లేని ఇళ్లను మనము చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఎంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినా వాళ్ళు ఏదో ఇబ్బందులు పడి చిన్న కుండీలోనో దే ముందునో వెనకనో ఎక్కడో ఒక చోట పెట్టుకుంటూ ఉంటారు విచిత్రం ఏందనంటే సనాతన ధర్మము అలవాటు చేసినటువంటి ఈ అలవాటును ప్రపంచమంతటా పాటిస్తూ ఉంది మలా వాళ్ళు పూజ చేయకపోవచ్చు కానీ దాన్ని మాత్రం బాగా ప్రీషియస్గా చూసుకుంటున్నారు మనకు మీరు నెట్లో గూగుల్లో సర్చ్ చేసిన తులసి అని రాదు బేసిల్ అని హోలీ బేసిల్ అని వస్తుంది హోలీ బేసిల్ అంటే పవిత్ర తులసి అని అంటాం మనము హోలీ కురాన్ హోలీ బైబిల్ హోలీ భగవద్గీత అని ఎలా పవిత్రంగా చూస్తామో పవిత్ర తులసి అంటారు కాబట్టి అంత గొప్పది వాటికి ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్లో అది టాప్గా నిలుస్తుంది కాబట్టి ఈ రకంగా తులసి ఏ ఇంట్లో ఉంటుందో ఉండడమే కాదు వాటి బాగోగులు వాటి పూజలు అవి చేయడం ప్లస్ మనకి తులసి వివాహం కూడా వచ్చింది మనం దాని గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇవన్నీ మనము పాటించే చోట డబ్బుకు కొదవ లేకుండా ఉంటుంది అని చెప్పేసి మనకు పురాణాలు ఎన్నో పౌరాణిక మనకు గ్రంథాలు చెప్పడం జరిగింది మూడవది మనం చూసినట్లయితే అతిథి దేవోభవ అంటే మనకి ఇంటికి వచ్చిన అతిథిని భగవత్ సాక్షాత్కారంగా చూస్తాం కాబట్టి మనకు చాలా పురాణాల్లో కూడా మనకు చెప్తుంటాడు భగవంతుడు అతిథి రూపంలో వచ్చి కూడా మనకు పరీక్ష పెడుతుంటాడు కాబట్టి అందుకే ఎవరు వచ్చినా కూడా అన్నార్తితో వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టి తర్వాతనే మనం తినాలనే శాస్త్రం చెప్తుంది మా ఇంట్లో మా అమ్మగారు ఎప్పుడు వంట వండినా ఒకరికెక్కువ వండుతారు కాబట్టి ఎవరో ఒకరు వస్తారు వాళ్లకు పెట్టేస్తాం అన్నట్లు కాబట్టి ఈ రకంగా ఎప్పుడు కూడా ఏ ఆ ఇంట్లో వచ్చిన అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అని చెప్పేసి కాబట్టి తులసి లేని చోట శంకు లేని చోట ఇంట్లో భోజనం లేని చోట కూడా ఉండకూడదు కాబట్టి ఇది కూడా ఒక అంశంగా పరిగణింపబడుతుంది వీటి తర్వాత మనం చూసుకుంటే పూజలు పునస్కారాలు లేని చోట కూడా లక్ష్మీదేవి నిలబడదు అని ఎందుకనంటే పాజిటివ్ వైబ్స్ మనకు ఎక్కడి నుంచి వస్తాయనంటే అంటే అవి చేసే మంత్రాలు తర్వాత ఈ హోమాలు పూజల నుంచి వస్తాయి పాజిటివ్ వైబ్స్ కలగజేస్తాయి కాబట్టి ప్రపంచమంతటా కరోనా వచ్చి ఇబ్బంది పడిపోయింది ఇంకా ఇండియన్ ఎకనమీ ఇంకా లేవదు పూర్తిగా డౌన్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అంతటా ఇబ్బంది పడుతుంటే ఇండియన్ ఎకనమీ దానికి రివర్స్లో బాగా వచ్చేసి అందరికీ కూడా మేక్ ఇన్ ఇండియా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా ఈ రకంగా కొత్త అవకాశాలు వచ్చాయి లాక్డౌన్ ప్రపంచాన్ని ఇంకొక కొత్త వైపు తీసుకెళ్ళింది అందులో భారతదేశానికి కొత్త అవకాశాలు సృష్టించాయి మేము గొప్ప మేము గొప్ప అని చెప్పుకునే అమెరికా ఇప్పుడు దివాలా తీసినటువంటి యూకే బ్రిటన్ లాంటివి కూడా పక్క దేశాలకు ఒక వ్యాక్సిన్ కూడా ఇవ్వలేకపోయాయి కానీ భారతదేశము డెబ్బై కంట్రీస్కి డెబ్బై దేశాలకు బీద దేశాలండి తిండి కూడా దొరకదు వాళ్ళకి ఆఫ్రికన్ కంట్రీస్లో ఫుడ్డే దొరకదు పాపం వాళ్ళు వ్యాక్సిన్ ఎక్కడ ఏడు వందల రూపాయలు పెట్టి కొనుక్కోగలుగుతారు అటువంటి డెబ్బై కంట్రీస్కు కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆ ఇంజక్షన్ వేసేంత వరకు చేసింది అన్నట్టు కాబట్టి ఇంత గొప్ప పని ఎవరూ చేయలేదు మరి కరోనా టైంలో మనం ఎంత స్టాండప్ అయి ఉంటే ఇంత గొప్పగా ఆలోచిస్తాం కాబట్టి మనకు నేర్పిన సనాతన ధర్మం ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అన్ని దేశాలు బాగుంటే మనం బాగుంటాం డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా అమెరికా ఎందుకు ఎక్కువగా ఇబ్బంది పడింది ఆ యూఎస్ అమెరికన్ కంట్రీస్కు ఎందుకు అంత ప్రాబ్లం అయిందని అంటే వాళ్లకు సెకండ్ వేవ్లు ఫస్ట్ వేవ్లో వచ్చినటువంటి ఆఫ్రికన్ నుంచి వచ్చినది ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వైరస్ ఇది వైరస్ తన రూపాంతరం చందుకుంటూ చందుకుంటూ సార్లు మ్యూటేషన్ అయింది ఆఫ్రికన్ మ్యూటేషన్ అయింది చాలా స్టబ్బన్గా ఉండింది ఆఫ్రికన్స్ తట్టుకున్నారు అమెరికన్స్ తట్టుకోలేకపోయారు కాబట్టి ఏంటి మన పక్కలోనే మనం బాగుపరుస్తే వాళ్ళకు ముందే అమెరికా ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చి ఉంటే వాళ్ళకు వచ్చేది కాదు కాబట్టి మన సనాతన ధర్మం చెప్పేది విశ్వమంతటా అందరూ పాటిస్తారు అది నిజం అనేది తెలిసిపోయింది మన పక్క వాడిని బాగా చూసుకోరా బాబు అప్పుడు నువ్వు బాగుంటావు నీ ఇల్లు ఒక్కటే క్లీన్గా ఉంటే కదా వీధి వీధి క్లీన్గా ఉంటే అప్పుడు నీకు మలేరియా టైఫాయిడ్ లాంటివి రావు అని చెప్పుకున్నాం కాబట్టి అక్కడ పూజలు పునస్కారాలు పూజలు పునస్కారాలు చేసుకోవాలంటే ఏం చేయాలి మనం ఇల్లు శుద్ధి చేసుకోవాలి అని అంటే ఇంటిని ఉప్పుతోనో పసుపుతోనో కడిగేసుకుంటాం కాబట్టి ఆ రకంగా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ రకంగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వని ఇంట్లో ఉండదు నెక్స్ట్ వచ్చేసి లేదు కాదు అయిపోయింది ఇంకా ఏమి లేదు ఎప్పుడు కొంతమంది ఉంటారు నోరు ధరిస్తే నెగిటివ్ ఉంటుంది ఎప్పుడు చూసినా కాదు లేదు ఎదురుగా ఉన్నది కొద్దిసేపు వెతకడానికి కూడా ఓపిక ఉండదు లేదు ఇంకా అయిపోయిందని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటారు అటువంటి వాళ్ళ ఇంట్లో కూడా ఆ శబ్దాలు ఏవైతే ఉంటాయో అటువంటి ఇంట్లో కూడా లక్ష్మి నిలబడతాయి మనకు కూడా విసుగు వస్తుంది మీరు గమనించండి మీ ఆఫీస్లో నోరు ఏది చేసినా లేదు కాదు అవ్వదు అని చెప్పారనుకోండి పని చేయబోద్దు కదా అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది కనీసం చూస్తాము చేద్దాము అనన్నా అనాలి కాబట్టి అటువంటివి ఉండకూడదు ఇంకొకటి ఏంటంటే ఏ ఇంట్లో లక్ష్మీ దేవి ఉండడానికి అంటే బూజు తర్వాత ధూళి దుమ్ము ఉన్న ఇంట్లో బూజు పడుతుంది అని అంటే ఆ ఇల్లు నివాసయోగ్యం కాదు అని అర్థం కాబట్టి ఎప్పుడు కూడా బూజు లేకుండా చూసుకోవాలి సాలెగూడు ఎలా అల్లుతుందని అంటే అది ఎక్కడికి వెళ్ళదు అన్ని కీటకాలు వచ్చి దాంట్లోనే ఇరుక్కుంటే అది హాయిగా తినేస్తుంది మీరు కూడా అటువంటి అప్పుల ఊబిలో కూడిపోవాల్సి వస్తుంది ఆ అప్పుల ఊబిలో మిమ్మల్ని అందరూ తినేస్తారు కాబట్టి అటువంటివి కాకూడదని అంటే మనం ఏం చేయాలి సాలెగూడులను మనము ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి అలాగే వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇంటి పైకప్పు పెంటగాన్ షేప్లో పెడతారు అంటే ఎన్ని నాలుగు మూలలు ఉండాలి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంటే నాలుగు మూలలు ఒక్కొక్క మూల తొంభై డిగ్రీలు నాలుగు తొమ్మిదొందల ముప్పై ఆరు మూడు వందల అరవై డిగ్రీలకు సరితూగాలి అలా కాకుండా మనం నాలుగు మూలలు కాకుండా ఐదు మూలలు ఆరు మూలలు అలా నాలుగు మూలల కంటే ఎక్కువగా ఉన్నటువంటి స్లాబ్ కూడా మనకు సమస్యలు తీసుకొని వచ్చి పెడుతుంది కాబట్టి బ్యాలెన్స్ అనేది ఉండదు అన్నట్టు కాబట్టి ఇది కూడా మనం గమనించుకోవాలి వీటి తర్వాత ఏ ఇంట్లో అయితే ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పుకున్నాం ఆ ఇల్లాలు కంట తడిపెట్టడం ఆ ఇల్లాలు బాధపడడం శోభపడడం నిత్యము వేధింపులకు గురి అయ్యే ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలబడదు ఎందుకనంటే ఆ ఇంట్లో మనం లక్ష్మీవారం శుక్రవారం అని చెప్పుకుంటున్నాం కదా అది ఎవరే ఉంటుందని అంటే ఆ అంతా ఆ ఇంట్లో ఆ యజమాను రాలి దగ్గరనే ఉంటుంది ఆవిడ ఉన్నటువంటి మాంగళ్య బంధాలు ప్లస్ ఆవిడ పాటించే అన్ని పద్ధతుల మీద ఉంటుంది కాబట్టి ఆవిడే కంటతడి పెట్టింది అనుకోండి ఆ ఇండ్లు ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళకంటే మనకు అనిపిస్తుంది వీళ్ళు ఇంట్లో ఉన్నారు ఏం చేస్తారని వాళ్ళు చేసేదానికన్నీ మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే మీరు తెచ్చిన జీతం కూడా సరిపోదు వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ పిల్లలు చూసుకోవడం వంట పని చుట్టడం ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి సేవ చేసుకోవడం ప్లస్ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం మీరు బయట పని చేసుకోగలుగుతున్నారంటే దాని కారణం ఇంకొకరు ఎవరో ఇండ్లు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఈ రకంగా వారు చేసే బాధ్యతలు చాలా గొప్పవి కాబట్టి దయచేసి వాళ్ళని గమనించి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో తినేవాళ్ళు భోజనాలు రాక్షస భోజనం దేవతా భోజనం మానవ భోజనం అని మూడు రకాలుగా ఉంటాయి అందులో రాక్షస భోజనం అవుతుంది సూర్యోదయం అప్పుడు మనం తినకూడదు సూర్యాస్తమయం అప్పుడు తినకూడదు ఎందుకు అని అంటే ఎప్పుడైనా ఎనర్జీ లెవెల్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు తర్వాత సూర్యుడు ఉదయించేటప్పుడు అంటే అంతవరకు చీకటిగా ఉన్నది వెలుగులోకి వస్తుంది కాబట్టి ఈ ఎప్పుడైతే చేంజ్ అవుతుంటుందో అప్పుడు ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంబ్యాలెన్స్లో ఉంటాయి ఆ టైంలో తిన్నప్పుడు ఎక్కువ జబ్బుల పాలయ్యే అవకాశం ఉంది ఒకటి రెండవది ఏంటంటే మనకు సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు కాబట్టి సూర్యుడు ఉన్నందుకే మన భూమి ఇప్పటివరకు సేఫ్గా ఉంది కాబట్టి చెట్టుకు పుట్టకు అందరికీ ప్రాణవాయువును అలాగే సూర్యరక్ష్మిని ఇస్తే ఆ సూర్యరశ్మితో అవి క్లోరోఫిల్ తయారు చేసుకుంటే దాన్ని మనం తిని జీవిస్తున్నాం అటువంటి సూర్య భగవానికి థ్యాంక్స్ చెప్పే టైం అన్నట్టు ఏంటి సూర్యోదయం సూర్యాస్తమం కాబట్టి ఆ టైంలో మనము థ్యాంక్స్ చెప్పకుండా తింటూ కూర్చున్నాం అనుకోండి అది అగౌరవపరిచినట్టు ఉంటుంది కాబట్టి ఆ టైంలో తినకపోవడం చాలా మంచిది తర్వాత ఇంకొకటి అంటే తడి పాదాలతో పడుకోవడం నిద్రపోయేటప్పుడు పాదాలు తడిగా ఉండకూడదు అలా పడుకుంటే ఏమవుతుంది అని చాలామంది అనుకోవచ్చు మనం నిద్రపోతున్నాము అని అంటే నిద్రపోయే నిద్రలో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ చెప్తాను సైంటిఫిక్గా అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎందుకు తడి పాదాలు ఉండకూడదని నిద్రపోయినప్పుడు మన వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్యూరిఫికేషన్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్కి అవుతాయి రిపేరింగ్ టెక్నిక్ అనేది జరుగుతుంది అందులో ప్రధానంగా మన మెదడు తర్వాత గుండె లివరు కిడ్నీస్ ఇవి వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి అంటే అందులో ఏం కొంచెం తేడా వచ్చినా టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది మీకు కాబట్టి అలాగా అన్ని బ్యాలెన్స్గా ఉండాలి చేయాలి అని అంటే రక్త ప్రసరణ బాగుండాలి శుద్ధి చేయాలంటే ఏం చేస్తాం మనం నీళ్ళతో కడుగుతాం అలాగే లోపల ఏంటి రక్త ప్రసరణ ఎంత బాగా ఫ్రీగా అవుతే అంత చెత్తా చెదారం అంతా తీసివేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్యూరిఫికేషన్ టెక్నిక్ కూడా మనము నవంబర్లో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం మైండ్ బాడీ సోల్ ఈ మూడింటిని ఎలా ప్యూరిఫికేషన్ చేసుకోవాలి అలాగే మనకు ఉన్నటువంటి చక్రాసులో సెవెన్ చక్రాసు మూలాధార స్వాధిష్టాన మణిపుర అనాహత విశుద్ధ తర్వాత ఆజ్ఞా సహస్రార ఈ చక్రాస్ ఇంపార్టెన్స్ ఏంటి ఏవి ఏ ఎనర్జీ లెవెల్స్ కలిగి ఉంటాయి అనేది మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఒక లింక్ తీసుకుంటే అందరూ మీరు జాయిన్ అవ్వచ్చు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ రకంగా ఈ ప్యూరిఫికేషన్ అనేది మనకు ఆ జరగడానికి బ్లడ్ అక్కడికి వెళ్ళాలి అలా కాకుండా మీరు తడి పాదాలతో ఉంటే నీళ్ళు ఎక్కడైతే తడి జరుగుతుందో అక్కడికి కౌంటర్ పార్ట్ చేయడానికి మన శరీరము ముప్పై ఏడు డిగ్రీలు లేదా తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు ఫారెన్ హీట్ మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేయడానికి బ్లడ్ అంతా పాదాల దగ్గరికి వెళ్తుంది ఈ ఆర్గాన్స్ దగ్గరికి తక్కువ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి అనారోగ్య పాలవుతారు అవుతారు అనారోగ్య పాలనంగానే ఆడ అష్టదరిద్రాలు వస్తాయి కాబట్టి అవి రాకుండా ఉండడానికి తడి పాలదాలతో ఉండకూడదు కాళ్ళు తుడుచుకొని పడుకోవాలి అప్పుడు ఏమవుతుంది కాళ్ళు ఎప్పుడైతే తుడుచుకుంటారో అక్కడున్న ఏరియాను కూల్గా ఉన్నది హాట్ చేయడానికి బ్లడ్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బ్లడ్ మిగతా వైటల్ ఆర్గాన్స్కి వెళ్ళి వాటన్నిటిని క్లీన్ చేసే పనిలో ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించుకుంటుండాలి వీటన్నిటికన్నా మన భావన మన మనసు ఉత్తమం అండి కాబట్టి ఇవన్నీ చేసి కూడా మనసు మంచిది భావం పెట్టుకొని పక్కనోడు బాగుపడకూడదు నేను ఒక్కడే బాగుపడాలి ఎదుటోడికి ఇది కాకూడదు అని మనం చెప్పడం కరెక్ట్ కాదు ధర్మం ఏం చెప్తుందని అంటే ధర్మాన్ని ధర్మో రక్షిత రక్షిత అంటే మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది వృక్షో రక్షిత వృక్షోరక్షత రక్షిత ఇది మనకు తిరుపతిలో ఎక్కడైనా రాసి ఉంటారు అంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి అప్పుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఆ రకంగా మనము మన బుద్ధులు కూడా మార్చుకోవాలి కుచించుత నేరో మైండెడ్ కాకుండా చేతనైనంత సహాయం చేయాలి మనకు వచ్చిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ ఈ నేచర్కి పెట్టండి మొక్కలు నాటించండి తర్వాత ఉచితంగా వైద్యము విద్య వీటికి చేయండి మేము కొన్ని ఫ్రీ క్యాన్సర్ క్లినిక్స్ తర్వాత క్యాన్సర్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము మదర్ ఇండియా ట్రస్ట్ అనే పేరుతో మహిళలు క్యాన్సర్తో చనిపోకూడదు ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తే చనిపోయే అవకాశాలు దాదాపుగా ఉండవు కాబట్టి ఆ పని ఎవరు చేస్తారనంటే ఒక టీం మనకు గైనకాలజిస్ట్ గారితో కూడిన ఒక టీం ఉంది మదర్ ఇండియా ట్రస్ట్ ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి అది ఇంటింటికి వెళ్ళి క్యాన్సర్ టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా మనకు ఉన్న దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మనం చేసి ఇటువంటి సంస్థలకు అన్నదానం చేసే వాళ్లకు చేయండి ఇప్పుడు కార్తీక మాసంలో ఎన్నో ఉన్నాయి మాకు యాగంటిలో కూడా సత్రం ఉంది ఎక్కడైనా సత్రాలు ఉంటే అక్కడ కూడా అన్నదానాలకు ప్రోత్సహించండి కాబట్టి ఇచ్చే కొద్దీ మీకు నేచర్ మళ్ళీ ఇస్తుంది మీరు పది రూపాయలు ఇస్తే మీకు వంద రూపాయలు నేచర్ ఇస్తుంది సర్వేజన సుఖినో భవంతు సార్ ఈ కార్తీక మాసంలో సంబంధించి ఎస్పెషల్లీ త్రీ డేస్ ఒక మెడిటేషన్ క్లాస్ తీసుకోబోతున్నారు అండ్ దాంతోపాటు మణి సూత్ర క్లాసెస్ అండ్ మనికి సంబంధించి వేదిక మహావాస్తు రీత్యా మంది విజిట్స్ అడుగుతూ ఉంటారు ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పగలరు శివ మనిషి పూర్ణాయువు అని అంటే తనకు ఉన్నటువంటి ఆయువు మొత్తము కూడా తను సంపూర్ణంగా జీవించాలని అంటే రెండు ఉండాలి అందులో డబ్బు రెండవది వచ్చేసి ఆరోగ్యం డబ్బు మనం కష్టపడి సంపాదించేది తెలివితో చేసుకుంటాం ఆరోగ్యము మనకు ఉన్నటువంటి ఫిజికల్ కెపాసిటీ దాన్ని సొమాటో నుంచి మైండ్కు మైండ్ నుంచి సౌల్కు వీటికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన ఆలోచనల్నే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి చూడండి ఆలోచనలకు తర్వాత డబ్బుకు ఎక్కడి నుంచి లింక్ వచ్చింది మన ఆలోచనలు మంచిగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆయుర్వేదం ఏం చెప్తుంది అష్టాంగ ఆయుర్వేదంలో ఏడు వరకు మనకు జీవన శైలినే సూచిస్తుంది మన మైండ్ ఎలా ఉండాలి మన బాడీ ఎలా ఉండాలి మన ఫుడ్ ఎలా ఉండాలి అందరూ ఫుడ్ను భోజనం అనుకుంటారు భోజనం కాదు ఫుడ్ ఈజ్ మెడిసిన్ తిండి మనము ఈ శరీరాన్ని పోషించడానికి ఉండే మెడిసిన్ అంటే దాన్ని ఎలా తీసుకోవాలో కూడా ఒక ప్రమాణికం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో సెవెన్ చక్రాస్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అలాగే మైండ్ బాడీ సోల్ రిజ్యువినేషన్ అనేది మనము ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మీరు మీ మిగిలిన శేష జీవితం మీ మిగిలిన జీవితం మీ టార్గెట్ గోల్స్ ఎలా తీసుకోవాలి డబ్బును ఎలా ఆకర్షించుకోవాలి యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే విషయాలు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద గనపన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి శివఓం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషగ గారు థ్యాంక్ యూ సుమన్ థ్యాంక్ యూ వివర్ ఓం